మనం చాలా ఎండలు విరివిగా ఉన్న సమయంలో ఉన్నాము. సో ఈ ఎండలు ఎక్కువ కావడం వల్ల వేడి ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి మనము ఈ వేడి ఉష్ణోగ్రత వల్ల ప్రజలందరూ కూడా వడదెబ్బకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎండ కాలంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు చూసుకోవడం వల్ల ఇలాంటి వడదెబ్బకు కానీ, అలాగే వాంతులు విరేచనాలకు కానీ, అలాగే ఈ వడదెబ్బ వల్ల వచ్చే జ్వరము, వీటి వల్ల ఆపస్మరక స్థితికి వెళ్ళిపోయే పరిస్థితుల నుంచి బయటపడడానికి మనము ఏం చేస్తే బాగుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ ఎండల్లో పనిచేసే ఈ కార్మికులు, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు కానీ, బయట బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు కానీ, అలాగే రోడ్లపైన తిరిగే ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు ఉదయము 7 గంటల నుంచి 10-10:30 లోపు ఉదయకాలం పనులు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 7 వరకు సాయంత్రం పనిచేసి ఈ మిగతా టైంలో ఇంటి పట్టున ఉండడం వల్ల మనము ఈ విరివిగా ఉన్న ఉష్ణోగ్రత ఎండలకి తట్టుకొని పనిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఎండలో వెళ్ళవలసిన అవకాశమే కనుక వస్తే వీలైనంత వరకు బస్సుల్లో కానీ ఏదైనా ఆటోల్లో వెళ్తే మంచిది. ఈ 2-వీలర్స్ అలాగే సైకిల్ లాంటివి రైడ్ చేయకుండా ఉండడము చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ, ఈ 2-వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు సాధ్యమైనంత వరకు వారు ఈ ఎండ నుంచి విముక్తి పొందడానికి వారు హెల్మెట్, అలాగే ఈ తలకి ఏదైనా చుట్టుకోవడము, ముఖాన్ని కూడా ఏదైనా కవర్ చేయడము, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే ఈ గొడుగును, ఏదైతే వర్షాకాలంలో వాడే గొడుగును వాడడం వల్ల కూడా కొంత ఎండ నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎండలో వెళ్తూ ఉన్నప్పుడు కంపల్సరిగా వారితో నీటిని బాగా దగ్గర ఉంచుకొని నీరు తాగేటట్టు, అలాగే ఎక్కువ మోతాదులో లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఈ ఏదైతే పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల బాడీ టెంపరేచర్ పెరగడం వల్ల వారి యొక్క చెమట రూపంలో నీరు అంతా కూడా ద్రావక రూపంలో పోవడం వల్ల ఈ యొక్క నీటి తేమ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీ తేమ దాన్ని కవర్ చేయడానికి ఎప్పటికప్పుడు నీళ్లు, ORS ద్రావకము, అలాగే లైమ్ జ్యూసెస్, అలాగే మజ్జిగ లాంటివి, కొబ్బరి నీళ్ళ లాంటివి తరచుగా తీసుకోవడం ద్వారా ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి కాపాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ వడదెబ్బ కనుక వస్తే ఈ వడదెబ్బ వచ్చిన వ్యక్తుల్లో ఆటోమేటికల్లీ బాడీ టెంపరేచర్ పెరిగిపోయి వారు డిహైడ్రేషన్కు లోనై ఆపస్మరక స్థితిలోకి వెళ్ళి పరిస్థితులు కనుక కనబడితే వెంటనే వారిని నీడపట్టికి తీసుకువచ్చేసి వారికి చల్లని ఈ ఫ్యాన్లతో వారి యొక్క బాడీ చల్లబడేటట్టు చూసి తడిగుడ్డతో తుడిసి, అలాగే వారికి కావలసిన నీరు, లిక్విడ్స్ అన్నీ కూడా ఇవ్వడము. ఒకవేళ నీరు తీసుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక అవసరమైతే IV ఫ్లూయిడ్స్, ORS ద్రావకాలు సప్లిమెంటేషన్ ఇచ్చి జ్వరం టెంపరేచర్ తగ్గేటట్టు చూడడం వల్ల ఈ వడదెబ్బ బారి నుంచి మనము ప్రజల్ని కాపాడడం వల్ల అవుతాము. అలాగే ఇప్పుడే మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయి రేపు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఈ పిల్లలు కూడా వచ్చేసి వారు ఎగ్జామ్స్ అయిన ఆనందంలో కూడా ఎండల్లో బాగా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే, పిల్లలను కూడా ఉదయం 7 నుంచి 10, సాయంత్రం 5:30 తర్వాతనే వారిని బయట ఉండేటట్టు, మిగతా టైం అంతా కూడా ఇళ్లలో నీడ పట్టున ఉండేటట్టు వారిని జాగ్రత్తగా చూస్తే ఈ పిల్లలు కూడా ఈ అతిసార అలాగే వడదెబ్బ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కూడా వస్త్రాలు కూడా వీలైనంత వరకు మన మామూలు తెల్లటి వస్త్రాలను ధరించి, పలచని వస్త్రాలను ధరించి, కాటని తెల్లని వస్త్రాలను ధరించడం వల్ల ఈ యొక్క ఉష్ణోగ్రతను ఎక్కువగా సంగ్రహించే బ్లాక్ దుస్తులు అట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలనేసి ఈ సందర్భంగా ప్రజలందరూ వీటిని పాటిస్తే ఈ 2 నెలలు ఎండ వడదెబ్బ బారి నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామనేసి సందర్భంగా తెలియజేస్తాం.